గుండెపోటు ఇవాళ గుండెకు శాపంగా పరిణమిస్తోంది అస్తవ్యస్తమైన జీవనశైలి శృతిమించిన ఒత్తిడి ఆందోళనలు పొగా మద్యం వంటి చెడు అలవాట్లు ఒక తీరు లేని ఆహారపు అలవాట్లు ఇవన్నీ కలగలిసి గుండెపై ఒత్తిడిని పెంచుతున్నాయి గంటల తరబడి కూర్చుని పనిచేయడం శరీరానికి చాలినంత శ్రమ లేకపోవడం హైబీపీ కొలెస్ట్రాల్ షుగర్ వంటి జబ్బులు చిన్న వయసుకే గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి ఫలితంగా నడి వయసులోనే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తోంది ఈ నేపథ్యంలో యువతలో గుండెపోటుకు కారణాలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం యువతలో గుండెపోటు రాదనుకోవడం సరైందేనా ఒకప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్కి అటాక్స్ వస్తే మన దేశంలో ఇప్పుడు ఫార్టీ ఇయర్స్కి అటాక్స్ అనేది చూడటం జరుగుతుంది ఈ హార్ట్ అటాక్స్ కూడా తీవ్రంగా రావటం ఫస్ట్ అటాకే కొన్నిసార్లు సీరియస్గా రావటం అదేవిధంగా వీరు మాకెందుకు హార్ట్ అటాక్ వస్తుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి హాస్పిటల్కి లేట్గా రావటం వల్ల ఆ ఫలితాలు అనేవి కొన్నిసార్లు మనం ఆశించినంతగా ఉండటం లేదు అదేవిధంగా ఏంటంటే ఈ చిన్న వయసులో హార్ట్ అటాక్స్ వచ్చిన వారికి కొంతమందికి డిఫ్యూజ్ డిసీజ్ ఉంటుంది మేము యాంజగ్రాము కనుక చేసిన తర్వాత కొంతమందికి ఏంటంటే రక్తనాళాలలో మొత్తం అన్ని వాల్స్లో కూడా బ్లాక్స్ ఉంటాం కానీ అవి డిఫ్యూజ్ డిసీజ్గా ఉంటాం కానీ దీన్ని ఏమంటామంటే మ్యాలెగ్నెంట్ అద్రోస్క్లిరోసిస్ ఆర్ అగ్రెసివ్ అద్రోస్క్లిరోసిస్ అంటాం స్టెంట్ పెట్టినా కానీ మిగతా రక్తనాళాల్లో బ్లాక్ పెరగవచ్చు బైపాస్ చేసినా కానీ మళ్ళీ మిగతా రక్తనాలలో కూడా బ్లాక్ పెరగచ్చు కాబట్టి ఈ యువత అనేవారు ఎస్పెషల్లీ ఈ హార్ట్ అటాక్ బారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి యువ గుండెకు చేటు తెస్తున్న కారణాలేంటి ఒకటి నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మార్పు చేసుకోలేనివి అంటే ఏంటి ఏజ్ సెక్స్ అదేవిధంగా ఫ్యామిలీ హిస్టరీ నాలుగవది రేస్ ఏజ్ అంటే ఏంది వయసు కొలికే గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది మన వంశంలో ఫాదర్ కనుక బిలో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మదర్కి కనుక బిలో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కనుక హార్ట్ అటాక్ అనేది వస్తే మనకు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది మూడో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే రేసు మన భారతీయుల్లోనే వాళ్ళు అమెరికాలో ఉన్నా కానీ సింగపూర్లో ఉన్నా కానీ యూరప్లో ఉన్నా కానీ ఈ భారతీయులు అనే వారికే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ ఏమిటంటే నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇక మనందరికీ తెలుసు మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ రోజుకి మనం చూస్తూ ఉన్నాము స్మోకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది భారతదేశంలో అదేవిధంగా గుట్కాలు గుట్కాలు అనేది చాలా సిగరెట్ల కన్నా కూడా చాలా హాని కలగజేస్తాయి అదేవిధంగా మనందరికీ తెలుసు షుగర్ వ్యాధి బీపీని కంట్రోల్లో లేకపోవటం మెటబాలిక్ సిండ్రోము నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ ఈవెన్ యువతలో ఉన్న ఐటీ సెక్టర్ పీపుల్లో కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్ మెల్టస్ కానీ హైపర్ టెన్షన్ కానీ మెటబాలిక్స్ట్రోగానీ ఆల్మోస్ట్ లైక్ ప్రతి ఐదుగురులో ఒకరిద్దరికీ ఉండటం అనేది మనం ఈవెన్ యువతలో అనేది ఇది చాలా ఆందోళన కలిగించే అంశం యువతలో గుండెపోటుకు జీవనశైలి జబ్బులు ఎంతవరకు కారణం ఈ ఊబకాయం ఉన్న వారికి షుగర్ వ్యాధి బ్లడ్ ప్రెషరు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాం మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాం ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాం ఇవన్నీ కూడా ఈ షుగర్ వ్యాధి బ్లడ్ ప్రెషరు ఓబేసిటీ డిసిలైపిడిమియా కొలెస్ట్రాల్లో ఉండే మార్పులు వీటన్నిటిని మేము ఏమంటామంటే అంటే రిస్క్ ఫ్యాక్టర్ క్లస్టరింగ్ అంటాం అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా బ్యాడ్ ఫ్రెండ్స్ అనమాట అంటే ఏంటి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉంటుంది బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉండే రిస్క్ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి బీపీ వచ్చే రిస్క్ ఎక్కువ అదేవిధంగా బీపీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ వచ్చే రిస్క్ ఎక్కువ అంటే ఏంటంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్ కన్నా కూడా రెండు మూడు రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక యాడ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వారికి బీపీ కొలెస్ట్రాల్ కూడా ఉన్న ఆ గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది వీటన్నిటిలో కామన్గా ఏంటంటే ఈ మెటబాలిక్ సిండ్రోము వలన మనకి బాడీలో ఎండోథిలియల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది అంటే బాడీలో ఉన్న రక్తనాళాల్లో మనకి డిస్ట్రప్షన్ అనేది రావటం వల్ల ఈ థ్రాంబోసిస్ అనే వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నాట్ ఓన్లీ హార్ట్ అటాక్స్ ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ కూడా గుండెకు ప్రమాదం ముంచుకొస్తున్నట్లు మనం తెలుసుకోవచ్చా ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రోజువారీ కార్యక్రమాల్లో నడుస్తుంటే గుండె నొప్పి కానీ అదేవిధంగా రోజువారీ పనుల్లో అలసట ఉంటాం కొన్నిసార్లు ఈ షుగర్ పేషెంట్స్లో ఏంటంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం అంటే ఏంటంటే మనకి గుండె నొప్పి తెలియదు నడుస్తుంటే ఆయాసంగా ఉంటుంది వాటిని మనం యాంజైనల్ ఈక్వెలెన్స్ అంటాం ఎస్పెషల్లీ ఇట్లాంటి లక్షణాలని మనం గుండెపోటుకి హెచ్చరికగా భావిస్తాం ఇప్పుడు ఈ యాంజనాలో కూడా మనకు రెండు రకాల యాంజనా ఉంటుంది ఒకటి స్టేబుల్ యాంజనా అంటాము ఇంకొకటి అన్స్టేబుల్ యాంజనా అంటాము ఈ స్టేబుల్ యాంజనా అంటే ఏంటంటే ఎక్కువ దూరం నడిచినా కానీ లేదా రెండు మూడు కిలోమీటర్లు ఎక్కేటప్పుడు అలా వస్తుంది కానీ అన్స్టేబుల్ యాంజన్ ఏంటంటే కొంచెం దూరం నడిచినా కానీ మనకి ఛాతిలో బరువు పెట్టినట్టు అలా ఉంటుంది ఎస్పెషలీ ఈ అన్స్టేబుల్ యాంజనా అనేది హార్ట్ అటాక్కి చాలా ప్రమాదకరమైన హెచ్చరిక ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ స్టేబుల్ యాంజైనాలో కానీ అన్స్టేబుల్ యాంజైన్లో కానీ కొన్నిసార్లు చాలామంది పేషెంట్స్లో ఈవెన్ ఈసీజీ ఎక్కువ టెస్ట్లు కూడా నార్మల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి పేషెంట్ యొక్క సిమ్టమ్స్ నడుస్తుంటే గుండె ఛాతి మధ్య భాగంలో అదేవిధంగా ఎడమ చేయి లాగటం ఎస్పెషలీ మన అంబలి నుంచి దవడ వరకు కింద వరకు ఎక్కడ నొప్పి వచ్చినా కానీ దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు గుండెపోటు అని అనుమానంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటారు ఒకవేళ హార్ట్ అటాక్ పెయిన్ కనుక అని మీకు అనుమానం వచ్చినప్పుడు అంటే చేతి మధ్యలో బరువుగా పెట్టినప్పుడు చెమటలు పట్టడం ఆయాసం రావటం వామిటింగ్ రావటం లెఫ్ట్ చేయి లావటం రెండు గోడలు లాగటం ఇట్లాంటి లక్షణాలు కనుక కనిపిస్తే మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే మీరు కదలకుండా కూర్చొని రెస్ట్ తీసుకొని వన్ జీరో ఎయిట్ అంబులెన్స్కి ఫోన్ చేయాలి వీలైనంత త్వరగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి రావటం మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజుకి కూడా మాకు హార్ట్ అటాక్ పేషెంట్స్ బస్సుల్లో ఆటోల్లో రావటం చూస్తూ ఉంటాం వాళ్ళకి తెలియదు దాని సివియారిటీ ఏంటనేది ఈ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లో ఏంటంటే కొన్నిసార్లు మనకి యాస్పిరిన్ టాబ్లెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర లేకపోయినా అదేవిధంగా టెలి మెడిసిన్ ద్వారా ఈ ఈసీజిన్ అనేది దగ్గరలో ఉన్న క్యా క్యాథ్లాబ్ ఉన్న హాస్పిటల్కి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది అప్పుడు ఏమైందంటే మీకు ఆ ఈసీజీలో కనుక హార్ట్ అటాక్ ఉన్నట్లయితే అక్కడ అక్కడున్న ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి మనకి అంబులెన్స్లోనే ఈవెన్ త్రాంబోలు వేయించడం కానీ అంబులెన్స్లోనే ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ వచ్చే ఫెసిలిటీస్ ఎస్పెషల్లీ అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా విస్తృతంగా ఉన్నాయి గుండె ఆరోగ్యంపై యువతకు ఎలాంటి అవగాహన అవసరం క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి అంటే ఏంటి క్రమబద్ధమైన వ్యాయామం ఏంటంటే కనీసం వీక్లీ ఫైవ్ డేస్ థర్టీ మినిట్స్ రెగ్యులర్ వాకింగ్ చేయడం ద్వారా అదేవిధంగా కనీసం టూ డేస్కి మనం మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటంటే టూ డేస్ మనం ఈ జిమ్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆహార అలవాట్లు మనందరికీ తెలుసు మనం తినే ఆహారం అనేది డైలీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉండాలి అంటే ఏంటంటే ఈ హై ఫైబర్ ఉండటం వల్ల మనకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది తగ్గుతుంది ఫిష్ వీక్లీ టూ టూ త్రీ టైమ్స్ తీసుకోవాలి ఎందుకంటే ఫిష్లో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీస్ వల్ల మనకు గుండె జబ్బులు వచ్చే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా స్ట్రెస్ నివారించుకోవడానికి మనం మంచి అలవాట్లు అంటే ఏంటంటే రెగ్యులర్గా వాకింగ్ చేయడం యోగా మెడిటేషను వీటన్నింటిలో కూడా స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనం చేయాలి షుగర్ వ్యాధి ఉన్నవారు బీపీ ఉన్నవారు ఆ షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవటం ద్వారా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోవటం అదేవిధంగా ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవటం ద్వారా మనం మన గుండెను భద్రంగా ఉంచుకోవడానికి శైలిని ఆచరించడం ఒక్కటే పరిష్కారం మంచి ఆహారం మంచి అలవాట్లు నిత్యం కాసేపు వ్యాయామం చేయడం తరచూ ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం ఈ తారక మంత్రాలని ఆచరణలో పెడుతుంటే చాలు మన గుండె పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది